చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. సర్వాధికారి, మీకు స్తోత్రం నాయన. సంవత్సరాలు జరుగుతుండగా మీ కార్యములు మీరు నూతన పరుస్తున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు స్వామి. సంవత్సరం ప్రారంభము నుండి సంవత్సరం అంతము వరకు మీ కనుదృష్టిని మా మీద నిలుపుచున్నందుకై స్తోత్రం. రక్షకుడా, ఈ క్యాలెండర్ను మీరు ఆశీర్వదించండి. ఇందులో ఉన్న ప్రతి వాగ్దానము ప్రతి కుటుంబములో నెరవేర్చబడనివ్వండి ఆయన. ప్రభువా, 365 రోజులు కూడా ఈ క్యాలెండర్ ఎవరింట్లో ఉంటుందో ప్రతిరోజు వారికి క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యమునివ్వండి, ఆయుష్ దినాలు పొడిగించండి. మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇస్తానని మీరు మాటిచ్చారు. ప్రతి సంవత్సరాన్ని మాకు దయాకిరీటాలుగా ఇస్తున్నందుకై స్తోత్రం. ప్రభా, ఈ సంవత్సరపు అంతములో మేమున్నాం. నెక్స్ట్ సంవత్సరంలో ప్రభా, వచ్చే నూతన సంవత్సరంలో ఈ క్యాలెండర్లో ఉన్న ప్రతి వాగ్దానమును మేము సొంతం చేసుకొని ఆరోగ్యవంతులుగా, ఆశీర్వాదకరముగా, ఆధ్యాత్మికమైన బలవంతులుగా ఉండునట్లు దీవించండి. ఇందులో మీ మహిమ, మీ ప్రత్యక్షత నుంచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క క్యాలెండర్ని ప్రభు పేరట 2023 క్యాలెండర్ని ప్రభువుకు ప్రతిష్ఠిస్తున్నాం. ఆమేన్. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇది వాగ్దానం. నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎంతమంది నమ్ముతారు? నమ్మిన వారి ఎడల ఈ కార్యం సఫలమగునుగాక. ఇది మొదటిది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఒక్క పుణ్యకార్యము వలన మనుషులందరికీ జీవప్రదమైన నీతికి కారణమాయను. ఒకే ఒక పుణ్యకార్యం, ప్రభు యొక్క రక్తాన్ని చిందించిన అమూల్యమైన పుణ్యకార్యం, అది మనందరి నీతికి కారణమైన పుణ్యకార్యం. ఓకే, చంకని ఎత్తుకొనబడెదరు ఆయన అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. చూడండి, ఇది మంచి సీనర్లాగా కనిపిస్తుంది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్ను దృష్టి నిలుచును. ఏ స్థలం ఇది? గుర్తుందా ఈ స్థలం? దేవుని మందిరం, మీరు కూర్చున్న స్థలం. హల్లెలూయా. సెప్టెంబర్, అక్టోబర్ దైవభక్తి విషయంలో సాధకము చేసుకున్నాము. ఇది హెచ్చరిక, అర్థమవుతుందా? ఇది ఎవరో, దైవభక్తి విషయంలో ఒక మంచి సాధనం చెయ్యాలి. దానికి ఇక్కడ చెప్పబడింది ప్రార్థన వాక్యం. ఈ రెండింటికి నిదర్శనం అది. ప్రజలందరికీ మహాసంతోషకరము శుభవర్తమానము. ఏంటో, క్రీస్తు మన కొరకు జన్మించిన రోజే అది. హల్లెలూయా. మంచిది.